ఈ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ బైట్స్. ఫ్రెండ్స్, ఈ రోజు నేను 2021లో రిలీజ్ అయిన కోరా అనే మలయాళం మూవీ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. అమాయకంగా కనిపించే అమ్మాయి వెనకాల భయంకరమైన గతం దాగి ఉంటుంది. తన కోపాన్ని తగ్గించుకోవడానికి కనిపించిన ప్రతి పురుగును తింటూ వస్తుంది. వినడానికే చాలా విచిత్రంగా ఉంది కదూ. తను ఎందుకు ఇలా చేస్తుందో తెలుసుకోవాలంటే వీడియో ఎండింగ్ వరకు చూడాల్సిందే. సో ఇంకెందుకు ఆలస్యం, వెంటనే వీడియోలోకి ఎంటర్ అయిపోదాం. కానీ అంతకంటే ముందు వీడియో లైక్ చేసి ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మూవీ స్టార్ట్ అవుతూనే మనం కార్తీక్ పేరు గల అబ్బాయిని చూస్తాం. తన క్లాస్ కి లేట్ గా వచ్చినందుకు ప్రొఫెసర్ అతని క్లాస్ నుంచి బయటకు పంపిస్తాడు. బయటకు వచ్చిన కార్తీక్ పాటలు వింటూ ఉంటాడు. అప్పుడే అతని దగ్గరికి ఆంటోనీ పేరు గల ప్రొఫెసర్ వచ్చి అతనితో మాట్లాడడం స్టార్ట్ చేస్తాడు. వాళ్ళ మాటల ద్వారా మనకి కార్తీక్ కి మ్యూజిక్ అంటే చాలా ఇష్టమని, అతను మ్యూజిషియన్ అవ్వాలనుకుంటున్నాడని తెలుస్తుంది. అంతేకాకుండా అతను ఇప్పటి వరకు వింటున్న మ్యూజిక్ కూడా అతను కంపోజ్ చేసింది. ఇప్పుడు ఆంటోనీ అతని లైబ్రరీలోకి తీసుకెళ్తాడు. కాలేజీలో జాయిన్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు కార్తీక్ ఎప్పుడూ లైబ్రరీకి వెళ్ళలేదు. ఇదే ఫస్ట్ టైం. అతను లోపలికి వెళ్లాక లైబ్రరీ అతనితో ఏ డిపార్ట్మెంట్ ఏ ఇయర్ అని అడుగుతాడు. అప్పుడు కార్తీక్ అతనితో బైపీసీ ఫస్ట్ ఇయర్ అని చెబుతాడు. వెంటనే అతను సెకండ్ ఫ్లోర్ కి వెళ్ళమని చెబుతాడు. కార్తీక్ అలాగే సెకండ్ ఫ్లోర్ కి వెళ్తాడు. అక్కడ అతను ఒక అమ్మాయిని చూసి ఆమెను ఫ్లర్ట్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఆమె పేరు, బ్రాంచ్ ఏ పుస్తకం కోసం వచ్చిందో అడిగి బుక్ వెతికి మరి ఆమెకి ఇస్తాడు. ఇప్పుడు అమ్మాయి బుక్ తీసుకుని అక్కడి నుంచి వెళ్తూ ఉండగా అతనికి అమ్మాయి హ్యాండిక్యాప్డ్ అని తెలుస్తుంది. అయినా కూడా కార్తీక్ ఆమె వెనకాలే వెళ్తూ ఉంటాడు. అదే టైంలో అతను పక్కనే ఉన్న ఒక నన్నని చూస్తాడు. తను ఏదో తింటూ ఉంటుంది. యాక్చువల్ గా తను తింటుంది ఒక బొద్దింక. ఇది చూసిన కార్తీక్ షాక్ అవి ఆమెను పిలుస్తూ ఉంటాడు. కానీ ఆమె వినకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కార్తీక్ ఫ్యామిలీ విషయానికి వస్తే అతను ప్రస్తుతం వాళ్ళ ఆంటీ ఇంట్లో ఉంటున్నాడు. కార్తీక్ తల్లిదండ్రులు అతను ఊర్లోనే ఉంటూ గ్రాడ్యుయేషన్ చేయమని చెబుతారు. కానీ కార్తీక్ మ్యూజిక్ అంటే ఇష్టం ఉండడంతో అతను పార్పేమారి ఇక్కడికి వచ్చి ఉంటాడు. కాలేజీలో కూడా కార్తీక్ మ్యూజిక్ అంటే ఇష్టమున్న వాళ్ళతోనే ఫ్రెండ్షిప్ చేస్తుంటాడు. రోజు సాయంత్రం కాలేజీ అయ్యాక కార్తీక్ తన ఫ్రెండ్స్ అందరితో కలిసి మ్యూజిక్ ప్రాక్టీస్ చేస్తుంటాడు. అలా ఒక రోజు కార్తీక్ తన ప్రాక్టీస్ కంప్లీట్ చేసుకుని ఇంటికి వెళ్తూ ఉంటాడు. అప్పుడే అతనికి గ్రౌండ్ లో ఒక అమ్మాయి కనిపిస్తుంది. తన ఒక్కరిదే గ్రౌండ్ లో ఫుట్బాల్ ఆడుతూ ఉంటుంది. ఈ అమ్మాయి మరెవరో కాదు, లైబ్రరీలో బొద్దింక తిన్న అమ్మాయి. ఈమె పేరు జెన్సీ. జెన్సీ కార్తీక్ ని చూసి వెళ్తూ ఉంటుంది. కానీ కార్తీక్ ఆమెను ఆపి లైబ్రరీలో నువ్వు ఎందుకు బొద్దింక తిన్నావని అడుగుతాడు. జెన్సీ సమాధానం ఇవ్వకుండా వెళ్తూ ఉంటుంది. కానీ కార్తీక్ ఆమెను ఆపి నువ్వు పిచ్చిదానివి, అందుకే ఇలా ఒక్కదానివి ఆడుకుంటున్నావు, నీకంతలా ఆట ఆడడం వస్తే నాతో ఆడని అంటాడు. ఇది విని జెన్సీ అతని ఛాలెంజ్ ని యాక్సెప్ట్ చేసి అతనితో ఆట ఆడడం స్టార్ట్ చేస్తుంది. జాన్సీ చాలా బాగా ఆడుతుంది. తను కార్తీక్ ని చాలా ఈజీగా ఓడించి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ డే జాన్సీ తన హాస్టల్లో పనిచేస్తూ ఉండగా తనకు ఒక బొద్దింక కనిపిస్తుంది. వెంటనే తను అది తీసుకుని తినేస్తుంది. దీని తర్వాత ఫాదర్ మార్కస్ వీళ్ళ హాస్టల్ కు వచ్చి నన్స్ అందరితో కలిసి లంచ్ చేస్తుంటాడు. లంచ్ మధ్యలో అతనికి హార్ట్అటాక్ వచ్చి పడిపోతాడు. నన్స్ అందరూ కలిసి ఫాదర్ ని పట్టుకుంటారు. కానీ జెన్సీ మాత్రం కూర్చొనే ఉంటుంది. హలో ఫ్రెండ్స్, నేను మీ అందరి కోసం ఒక స్పెషల్ గిఫ్ట్ ని తీసుకొచ్చాను. గిఫ్ట్ అంటే వస్తువులు మాత్రమేనా అని అనుకోకండి, ఈవెన్ ఇన్ఫర్మేషన్ అండ్ నాలెడ్జ్ కూడా గిఫ్ట్ అని గుర్తుపెట్టుకోండి. ఈ దివాళికి నేను మీతో ఒక అద్భుతమైన ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోబోతున్నా. మీరు ఎప్పుడైనా కార్ గానీ ఐఫోన్ గానీ కొనుక్కోవాలని ఆశపడి వాటికి సరిపడా డబ్బులు లేక బాధపడ్డారా? అయితే మీకోసం కుకు ఎఫ్ఎం వాళ్ళు 10 లక్షల విలువ చేసే గిఫ్ట్స్ ని విన్ అయ్యే అవకాశాన్ని కల్పిస్తున్నారు. అవునండి, ఇది నిజం. దీనికోసం మీరు డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా కుకు ఎఫ్ఎం యాప్ ని డౌన్లోడ్ చేసుకుని దివాళి 50 అనే కూపన్ కోడ్ అప్లై చేసి సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి. 1 ఇయర్ సబ్స్క్రిప్షన్ 399, కానీ దివాళి 50 కూపన్ కోడ్ యూస్ చేయడం ద్వారా మీకు 50% డిస్కౌంట్ వస్తుంది. అంటే జస్ట్ 199 కి 1 ఇయర్ సబ్స్క్రిప్షన్ పొందొచ్చు. జస్ట్ 1 ఇయర్ సబ్స్క్రిప్షన్ మాత్రమే కాదండి, దివాళి 50 కూపన్ కోడ్ యూస్ చేయడం ద్వారా కుకు ఎఫ్ఎం వారి 10 లక్షల విలువ గల ప్రైజెస్ విన్ అవడంలో మీరు కూడా మెంబర్ అవుతారు. నేను కూడా ఈ యాప్ ని యూస్ చేసి ఎంతో ఇన్ఫర్మేషన్ ఇందులో తెలుసుకున్నాను. సో ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మీరు కూడా ఈ యాప్ ని వాడడం మొదలు పెట్టండి. ఈ దీపావళి మనందరికీ విజయాలు తీసుకురావాలి. నెక్స్ట్ డే జెన్సీ ఒక ల్యాబ్ కి వెళ్తుంది. ఎందుకంటే అక్కడ టీచర్ కొన్ని బొద్దింకలు తెప్పించి ఉంచుతుంది. జెన్సీ సైలెంట్ గా అక్కడికి వెళ్లి బొద్దింకలు ఉన్న బాక్స్ లో నుంచి 2 బొద్దింకలు తీసుకుని తినేస్తుంది. ఇప్పుడు క్లాస్ స్టార్ట్ అవుతుంది. క్లాస్ లోకి వచ్చిన టీచర్ ఏంటి ఈసారి కూడా బొద్దింకలు తక్కువయ్యాయని అడుగుతుంది. క్లాస్ అయిపోయాక జెన్సీ వెళ్తూ ఉండగా కార్తీక్ ఆమె దగ్గరకు వచ్చి ఆమెతో మాట్లాడడానికి ట్రై చేస్తూ నీ పేరేంటని అడుగుతాడు. వెంటనే జెన్సీ కోపంగా ఎందుకు ఊరికే నన్ను విసిగిస్తున్నావు, నా వెంట పడడం ఆపి లేకపోతే ప్రిన్సిపల్ కి కంప్లైంట్ ఇస్తా అని చెప్పి అంటుంది. అదే టైంలో ఇద్దరు అబ్బాయిలు అక్కడికి వచ్చి కార్తీక్ ఫ్యాంట్ లాగి వెళ్ళిపోతారు. కార్తీక్ వాళ్ళని పట్టించుకోకుండా జెన్సీతో మాట్లాడుతూ సిస్టర్ ప్లీజ్ నాతో మాట్లాడండి, నాకు మీతో ఫ్రెండ్షిప్ చేయాలని ఉంది, నేను మీ గురించి ఎవరికీ చెప్పనని చెప్పి తన ఫ్యాంట్ ని లాగిన అబ్బాయిల్ని కొట్టి ఆ తర్వాత అక్కడ నుంచి జెన్సీ దగ్గరకు వచ్చి ఐ లవ్ యూ, నీ రిప్లై కోసం ఎదురు చూస్తూ ఉంటా అని చెప్పి వెళ్ళిపోతాడు. ఇప్పుడు కార్తీక్ వాళ్ళ ఆంటీ కార్తీక్ గాయాలను చూసి అతన్ని తిడుతుంది. ఇంకొకసారి గొడవలు పెట్టుకుంటే నేను మీ ఇంటికి పంపించేస్తా అంటుంది.
నెక్స్ట్ డే కార్తీక్ ఝాన్సీ హాస్టల్కి వెళ్ళి ఆమె గార్డెన్ లో ఉండగా సీక్రెట్ గా కెమెరాలో ఫోటోస్ తీస్తూ ఉంటాడు. ఝాన్సీ ఇది చూసి కోపంగా అతని దగ్గరకు వచ్చి ఫోటోస్ డిలీట్ చేయమని చెబుతుంది. కానీ ఇందుకు కార్తీక్ ఒప్పుకోడు. వెంటనే ఝాన్సీ కోపంగా అతని కెమెరా లాక్కుంటుంది. అప్పుడు కార్తీక్ ఝాన్సీతో నా లవ్ విషయం ఏం చేసావు అని అడుగుతాడు. అప్పుడు కోపంగా ఝాన్సీ హేట్ యు అని చెప్పి ఇంకొకసారి నా వెంట పడితే ప్రిన్సిపల్ కి కంప్లైంట్ ఇస్తా అని చెప్పి వెళ్ళిపోతుంది. హాస్టల్ లో ఝాన్సీ స్నానం చేస్తుండగా తనకి గోడ మీద ఒక బొద్దింక కనిపిస్తుంది. వెంటనే తను దాన్ని తీసుకుని తినేస్తుంది. స్నానం అయ్యాక తన రూమ్ లోకి వచ్చి చూడగా అక్కడ కార్తీక్ ననబట్టలు వేసుకుని ఉంటాడు. ఇది చూసిన ఝాన్సీ రూమ్ డోర్స్ వేసేస్తుంది. ఇప్పుడు మళ్లీ కార్తీక్ ఝాన్సీ ఫోటోలు తీస్తుంటాడు. కోపంగా ఝాన్సీ అతను కొడుతుంది. ఆమె నుంచి తప్పించుకోవడానికి కార్తీక్ వెళ్లి బాత్రూమ్ లో దాక్కుంటాడు. కానీ అతని చేయి డోర్ మధ్యలో ఇరుక్కుపోతుంది. ఇప్పుడు ఝాన్సీ అతని చేయిని కొరకడం స్టార్ట్ చేస్తుంది. వెంటనే అతను డోర్ ఓపెన్ చేస్తాడు. ఝాన్సీ లోపలికి వెళ్లి అతను కొట్టి బకెట్ తో నీళ్లు అతని మీద పోస్తుంది. కార్తీక్ ఇదంతా నవ్వుతూ ఎంజాయ్ చేస్తుంటాడు. అతని మీద నీళ్లు పోసాక ఝాన్సీ ఏడుస్తూ వచ్చి బెడ్ మీద కూర్చుంటుంది. ఇప్పుడు కార్తీక్ ఆమె దగ్గరకు వచ్చి అసలు నీకేమయ్యింది, నువ్వెందుకు బొద్దింకులు తింటున్నావు అని అడుగుతాడు. ఇప్పుడు ఝాన్సీ దాని గతాన్ని చెప్పడం స్టార్ట్ చేస్తుంది. ఝాన్సీ స్కూల్లో ఫుట్బాల్ ఛాంపియన్, తనకి చాలా అవార్డ్స్ కూడా వస్తాయి, తనకి తల్లి లేదు, కేవలం వాళ్ళ నాన్న అండ్ తమ్ముడితో చాలా హ్యాపీగా ఉండేది. ఒక రోజు వేళ స్కూల్ కి కొత్త టీచర్ అయిన రాబర్ట్ వస్తాడు. రాబర్ట్ స్కూల్ ప్రిన్సిపల్ కొడుకు. అతను ఝాన్సీని చూసి ఆమెతో ఉండడం స్టార్ట్ చేస్తాడు. ఒక రోజు ఝాన్సీ వాళ్ళ నాన్నగారు అనారోగ్యంగా ఉండడంతో అతను ఝాన్సీని స్కూల్ దగ్గర డ్రాప్ చేయలేకపోతాడు. కాబట్టి తానే ఎలగోలగా స్కూల్ కి వెళ్తుంది. కానీ అప్పటికే లేట్ అవడంతో అందరూ గ్రౌండ్ లో ప్రేయర్ చేస్తుంటారు. కాబట్టి ఝాన్సీ దాక్కుంటూ తన క్లాస్ రూమ్ లోకి వెళ్తుంది. ఇదంతా దూరంగా ఉన్న రాబర్ట్ చూసి ఆమెను పిలుస్తాడు. ఝాన్సీ లేదుగా వచ్చినందుకు సారీ చెప్పి ఇంకొకసారి ఇలా చేయనని అంటుంది. ఇప్పుడు రాబర్ట్ ఆమెతో నాకు ఒక ఫైల్ కావాలి, ఎంత వెతికినా దొరకట్లేదు, నాకు అది వెతుకు పెట్టాను అంటాడు. ఝాన్సీ సరే అని చెప్పి ఫైల్ వెతుకుతూ ఉంటుంది. కానీ అప్పుడే వెనక నుంచి రాబర్ట్ వచ్చి ఆమెతో అసభ్యకరంగా బిహేవ్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఝాన్సీ నన్ను వదిలేయండి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తుంది. అయినా రాబర్ట్ వినకుండా ఆమెని రేప్ చేస్తాడు. అదే టైంలో అక్కడ ఉన్న గ్లాస్ మీద ఒక బొద్దింక వెళ్తూ ఉంటుంది. మరోవైపు ప్రేరైపోతుంది. ఝాన్సీ ఏడుస్తూ క్లాస్ లోకి వస్తుంది. పక్కనే కూర్చున్న తన ఫ్రెండ్ ఝాన్సీ నీకేమైంది, ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతుంది. ఝాన్సీ జరిగిందంతా ఆమెతో చెబుతుంది. తను వెళ్ళి ఇంకొక ఫ్రెండ్ కి చెబుతుంది. అలా క్లాస్ లో అందరికీ విషయం తెలుస్తుంది. ఇప్పుడు క్లాస్ లోకి రాబర్ట్ వచ్చి బోర్డు మీద లెసన్ చెప్పి వెనక్కి తిరిగి చూస్తాడు. క్లాస్ లో అందరూ చెప్పులు పట్టుకుని ఉంటారు. ఇంకేముంది, ఈ విషయం ప్రిన్సిపల్ వరకు వెళ్తుంది. రాబర్ట్ ప్రిన్సిపల్ కోర్ట్ కావడంతో ఈ విషయం బయటపడితే ఎక్కడ స్కూల్ పరువు పోతుందో అని భయంతో తను ఝాన్సీ వాళ్ళ నాన్నగారిని పిలిచి ఝాన్సీనే తప్పు చేసిందని చెప్పి ఆమెను బ్లేమ్ చేస్తుంది. నాన్న కూడా ఝాన్సీ మాటలు వినకుండా ప్రిన్సిపల్ మాటలు నమ్మి ఆమెను తీసుకెళ్లి నన్స్ హాస్టల్ లో జాయిన్ చేస్తాడు. అలా తనకి ఇష్టం లేకపోయినా తన నాన్నలా మారుతుంది. ఝాన్సీకి ఫ్రీడమ్ లైఫ్ కావాలి, కానీ ఇది ఒక జైలు, అందుకే తను ఇప్పుడు సాడ్ గా ఉండేది. ఇప్పుడు ఝాన్సీ కార్తీక్ తో ఆ ఇన్సిడెంట్ అయినప్పటి నుంచి నాకు ఇప్పుడు బొద్దింకలు కనిపించిన, అందులో రాబర్టే కనిపించేవాడు, అందుకే వాటిని తిని నా కోపాన్ని చల్లార్చుకుంటున్నా అని అంటుంది. ఇదంతా కార్తీక్ విని ఆమెకు సారీ చెప్పి అక్కడ నుంచి వెళ్తుంటాడు. ఝాన్సీ అతనితో నన్ను ఇక్కడ నుంచి తీసుకెళ్తావా అని అడుగుతుంది. కార్తీక్ ఏమి మాట్లాడకుండా సైలెంట్ గా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. చాలా ఆలోచించే కాదు ఝాన్సీని హాస్టల్ నుంచి బయటికి తీసుకురావాలనుకోని కాలేజీకి వెళ్లి ఝాన్సీతో మాట్లాడి ఈ రోజు రాత్రి సైలెంట్ గా నువ్వు హాస్టల్ బయటికి రా అని అంటాడు. రాత్రి అవుతుంది. కార్తీక్ తన బండి తీసుకుని హాస్టల్ బయట ఆమె కోసం ఎదురు చూస్తుంటాడు. ఝాన్సీ అందరు కళ్ళు కప్పి హాస్టల్ బయటికి వస్తుంది. కార్తీక్ ఆమెని తీసుకుని బయటకు వస్తాడు. వాళ్ళ ఇద్దరు కలిసి షాపింగ్ మాల్ కి వెళ్తారు. ఝాన్సీ అక్కడ కొన్ని బట్టలు కొనుక్కుంటుంది. ఇప్పుడు కార్తీక్ ఆమెని తన నేటివ్ ప్లేస్ కి తీసుకెళ్తాడు. ఇక్కడ ఏదో పండగ నడుస్తూ ఉంటుంది. అది చూడడానికి కార్తీక్ వాళ్ళ అమ్మా నాన్నలు కూడా అక్కడికి వస్తారు. టైం చూసి కార్తీక్ వాళ్ళని డబ్బు కావాలని అడిగి తన అకౌంట్ లోకి మనీ ట్రాన్స్ఫర్ చేయించుకుంటాడు. ఝాన్సీ అంటే కార్తీక్ వెళ్తూ ఉండగా దారి మధ్యలో పెట్రోల్ లేక బండి ఆగిపోతుంది. కాబట్టి ఇద్దరు ఖాళీ నడకని వెళ్తూ ఉంటారు. ఝాన్సీ చాలా సంతోషంగా ఉంటుంది. జైలు లాంటి హాస్టల్ నుంచి ఫ్రీడమ్ వచ్చిందని చెప్పి కార్తీక్ వాళ్ళ అమ్మా నాన్నలను పోగొడుతుంది. అదే టైంలో వర్షం స్టార్ట్ అవుతుంది. ఇద్దరు కలిసి ఒక దగ్గర నుంచి ఉంటారు. కాసేపటి తర్వాత ఇద్దరు కలిసి ముందుకు వెళ్తారు. ముందు ఒక కారు ఉంటుంది. వెంటనే వాళ్ళు కార్ డోర్ ఓపెన్ చేసి అందులోకి వెళ్తారు. వాతావరణం కూడా వాళ్ళకి అనుకూలంగా ఉండడంతో ఇద్దరు అక్కడే రొమాన్స్ చేసుకోవడం స్టార్ట్ చేస్తారు. నెక్స్ట్ డే కాలేజీ వాళ్ళు కార్తీక్ అండ్ ఝాన్సీ మీద మిస్సింగ్ కంప్లైంట్ ఇస్తారు. ఈ కేసును ఇన్వెస్టిగేషన్ చేయడానికి భరత్ అనే పోలీస్ ఆఫీసర్ వచ్చి వీళ్ళ గురించి కరస్పాండెంట్ ని అడుగుతాడు. అతను కూడా తనకు తెలిసింది భరత్తో చెబుతాడు. మరోవైపు ఝాన్సీ అండ్ కార్తీక్ నడుస్తూ అడవులకు వెళ్తారు. అడవి అందాలను చూసి ఝాన్సీ చాలా సంతోషపడుతూ అటు ఇటు వెళ్తూ ఉంటుంది. ఆమెను ఆపడానికి కార్తీక్ వెళ్లి ఆమెను గట్టిగా పట్టుకుంటాడు. ఇలా ఇద్దరు మళ్ళీ రొమాన్స్ మూడ్ లోకి వెళ్లి కిస్ చేసుకోబోతారు. కానీ అప్పుడే ఝాన్సీ అతను ఆపి పక్కనే ఉన్న చెట్టు మీద బొద్దింకను తీసి తింటుంది. అది చూసి కార్తీక్ భయపడతాడు. ఇప్పుడు ఝాన్సీ కిస్ చేయడానికి కార్తీక్ దగ్గరకు వస్తుంది. కానీ అతను కిస్ చేయలేక పరిగెడుతుంటాడు. ఝాన్సీ కూడా అతని వెనకలే పరిగెడుతూ వెళ్ళి ఒక గుంతలో పడుతుంది. ఆమెను చూసిన కార్తీక్ ఫుల్ గా నవ్వుకుంటాడు. ఝాన్సీ హెల్ప్ చేయమని కార్తీక్ ని రిక్వెస్ట్ చేస్తుంది. కానీ కార్తీక్ హెల్ప్ చేయనని ఆట పట్టిస్తాడు. కానీ ఝాన్సీ చాలా రిక్వెస్ట్ చేయడంతో ఆమెను అక్కడ నుంచి బయటికి తీసుకొస్తాడు. మరోవైపు భరత్ ఝాన్సీ హాస్టల్ కి వెళ్లి ఒక సిస్టర్ ని ఝాన్సీ గురించి అడుగుతాడు. ఈ సిస్టర్ అనారోగ్యంగా ఉన్నప్పటికీ తను ఝాన్సీ గురించి చెబుతూ ఝాన్సీకి 4 ఏళ్ళున్నప్పుడు ఫాదర్ మార్కస్ ఆమెని ఈ హాస్టల్ కి తీసుకొచ్చాడు, ఆమెని తన సొంత కూతురులా చూసుకునేవాడు అని అంటుంది. ఇలా భరత్కి
జెన్సీ నేషనాలిటీ ఇండియా కాదని స్పానిష్ అని తెలుస్తుంది. ఇప్పుడు ఒక వ్యక్తి భారత్కి జెన్సీ యొక్క బాక్స్ తీసుకొచ్చేస్తాడు. ఆ బాక్స్ ఓపెన్ చేసి చూడగా అందులో ఒక బుద్ధింగ్ ఉంటుంది. వీళ్ళు కూర్చున్న రూమ్ లోని ఒక ఫోటో ఫ్రేమ్ ఉంటుంది. ఆ ఫోటోలో జాన్సీతో పాటు చాలా మంది నన్స్ కూడా ఉంటారు. ఇప్పుడు ఆ బుద్ధింగ్ ఫోటో ఫ్రేమ్ లో ఉన్న జాన్సీ దగ్గరికి వెళ్లి ఆగుతుంది. భరత్కి కూడా ఇది కొంచెం విచిత్రంగా అనిపిస్తుంది. మరోవైపు జెన్సీ కార్తీక్ ను ఒక గుంతలో నుంచమని చెప్పి అతని మట్టితో కప్పేసి అతని ముందు డాన్స్ చేస్తూ ఉంటుంది. సడన్ గా ఆమె డాన్స్ వల్ల ఒక రాయి కార్తీక్ ముఖానికి తగులుతుంది. వెంటనే జెన్సీ అతని దగ్గరకు వచ్చి సారీ సారీ అని చెబుతుంది. కార్తీక్ ఓకే అని చెప్పి తనను బయటికి తీయమని చెబుతాడు. కానీ తను అతని మాటలు వినకుండా ఇంకొంచెం మట్టిని తీసుకొచ్చి అతని తలను కూడా కప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఇక్కడ మనకి జెన్సీ యొక్క అసలు గతాన్ని చూపిస్తారు. నిజానికి జెన్సీ వాళ్ళ నాన్నగారు ఒక ఫోటోగ్రాఫర్ అండ్ అతను ఒక సైకో. ఒక రోజు జెన్సీ వాళ్ళమ్మ అతని దగ్గరకు వచ్చి, ఏమండి నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళండి, నాకు చాలా వీక్ గా అనిపిస్తుంది అని అంటుంది. మన పాప కూడా చాలా రోజుల నుంచి ఏమీ తినలేదు అని అంటుంది. వెంటనే అతను లేచి ఆమెను కొడతాడు. ముందు నుంచే బలహీనంగా ఉండడంతో తను చనిపోతుంది. ఇప్పుడు అతను ఆమెకి స్నానం చేయించి మంచిగా రెడీ చేసి రోజు ఫొటోస్ తీస్తూ ఉండేవాడు. చాలా రోజులు ఇలాగే గడిచిపోతాయి. ఒకరోజు జెన్సీ ఆకలితో ఏడుస్తుంటుంది. వెంటనే వాళ్ళ నాన్నగారు ఒక బుద్ధింగ తీసి ఆమెకి తినిపిస్తాడు. అలా చిన్నప్పటి నుంచే జెన్సీకి బుద్ధింగలు తినడం అలవాటవుతుంది. అండ్ వాళ్ళ నాన్నని చూసి ఇలా సైకోలా మారింది. కట్ చేస్తే నెక్స్ట్ సీన్ లో మనం కలకత్తాలో ఉన్న ఒక ఫోటోగ్రాఫర్ ని చూస్తాం. అతను ఫొటోస్ క్లిక్ చేస్తూ ఉంటాడు. అదే టైంలో అతను జెన్సీని చూస్తాడు. ఆ టైంలో జెన్సీ బుద్ధిగ్ని తింటూ ఉంటుంది. ఆమెను చూసిన అతను మేబీ తను చూయింగం తింటుందేమో అనుకోని తన దగ్గర ఉన్న చూయింగం ఇస్తాడు. కానీ జెన్సీ ఏమీ మాట్లాడకుండా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఇక్కడే మనకి ఫాదర్ మార్కస్ ని విషం పెట్టి జెన్సీయే చంపిందని తెలుస్తుంది. ఇలా ఈ మూవీ ఇక్కడతో ఎండ్ అవుతుంది. జెన్సీ నాన్నగా సైకో అవడంతో అతను చూసిన జెన్సీ కూడా సైకోలా మారింది. అలా ఆమెను సొంత కూతురులా చూసుకున్న ఫాదర్ మార్కస్ కి విషం పెట్టి మరీ జెన్సీ చంపేసింది. అంతేకాకుండా పాపం జెన్సీ చెప్పిన అబద్ధాలను నిజమనుకుని నమ్మి ఆమెకి సహాయం చేద్దామని వచ్చిన కార్తీక్ ని కూడా తను చాలా దారుణంగా చంపేసింది. సో ఇది ఫ్రెండ్ ఇవాళ ఎక్స్ప్లెనేషన్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియో లైక్ చేసి ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.